ఈ కెమికల్ ఈక్విలిబ్రియం మన సరౌండింగ్స్లో కానీ మన డైలీ లైఫ్లో కానీ ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, ఇది తెలుసుకుని మనం ముందుకు వెళ్దాం. యాక్చువల్లీ డోంట్ లర్న్ ద సబ్జెక్ట్ ఓన్లీ ఫర్ మార్క్స్, ఓకే? ఇఫ్ యూ లర్న్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ద బేసిక్ లెవెల్ అండ్ విత్ ద పర్పస్, యూ విల్ అప్లై టు ఎనీ ఎక్స్టెంట్. దట్స్ మై మోటో ఇన్ గివింగ్ దిస్. ఓకే, లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. కెమికల్ ఈక్విలిబ్రియం తీసుకుంటే ఇది మన డైలీ లైఫ్లో ఎక్కడైనా చూస్తామా? సో డైలీ లైఫ్లో మనం ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉన్నాయి దీనికి, ఈవెన్ బయోలాజికల్ అప్లికేషన్స్ ఉన్నాయి, ఈవెన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఈ కెమికల్ ఈక్విలిబ్రియం అనేది ప్లేస్ చేస్తుంది, ఒక రోల్ని ప్లే చేస్తుంది. సో ఒక బయోలాజికల్ ఇంట్రెస్టింగ్ మనం డైలీ మన బాడీలో జరిగేది తీసుకుంటే, మనం ఆక్సిజన్ని బ్రీత్ చేసినప్పుడు అది హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సీహిమోగ్లోబిన్ ఫామ్ చేస్తుంది. ఇది ఫార్వర్డ్ రియాక్షన్ అనుకుంటే, ఈ ఆక్సీహిమోగ్లోబిన్ వెంటనే మళ్ళీ డీకంపోజ్ అయ్యి ఆక్సిజన్ మళ్ళీ మన టిష్యూకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇలా ఆక్సిజన్కి హిమోగ్లోబిన్కి ఒక ఈక్విలిబ్రియం ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఏంటంటే కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. సో కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దీన్ని మనం కెమికల్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఆక్సిజన్ అండ్ హిమోగ్లోబిన్ అని చెప్తాం. అలాగే ఇండస్ట్రీస్లో తీసుకుంటే ఈ కెమికల్ ఈక్విలిబ్రియం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ రేట్ ఆఫ్ రియాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే ఎక్కడ ఈక్విలిబ్రియం ఫామ్ అవుతుంది, సో వాట్ ఫామ్ అయితే ఏంటి అంటే మనకి ఈల్డ్స్ ఎక్కువ వస్తాయన్నమాట. లైక్ సింథసిస్ ఆఫ్ అమోనియా, సింథసిస్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్, సింథసిస్ ఆఫ్ హైడ్రోజన్, ఇలాంటి ఇండస్ట్రియల్ పర్పస్లో కూడా ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, ఇన్ కెమికల్ రియాక్షన్స్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, రైట్? ఒకటి ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అండ్ రివర్సిబుల్ రియాక్షన్స్. వాట్ ఆర్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్? మన నేచర్లో జరిగేవి కొన్ని కొన్ని మనం దీనికి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు, బట్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గానే చెప్తాను. ఇర్రివర్సిబుల్ రియాక్షన్ తీసుకుంటే విచ్ రియాక్షన్ ప్రొసీడ్స్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ, అంటే మనకి ఒక డైరెక్షన్లోనే ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే రియాక్టెంట్స్ రియాక్ట్ అయ్యి మనకి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో మళ్ళీ ప్రొడక్ట్స్ అనేవి రియాక్ట్ అవ్వవు. ఓకే, కంప్లీట్గా మనకి రియాక్టెడ్స్ రియాక్షన్ కంప్లీట్ అయిపోయి ప్రొడక్ట్స్ ఫామ్ అయిపోతాయి. అదే ఇర్రివర్సిబుల్ రియాక్షన్ అంటే ఓన్లీ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఓకే, ఎగ్జాంపుల్ బేరియం క్లోరైడ్ సోడియం సల్ఫేట్ తీసుకుంటే బేరియం సల్ఫేట్ అనే ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది అనమాట మనకి. ఈ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యి మనకు ఒక సాల్ట్ని ఇస్తుంది, ఇక్కడ ఒక సాల్ట్. ఈ బేరియం సల్ఫేట్ తిరిగి మళ్ళీ మనకి ఎలాంటి రియాక్షన్ జరగదు. సో ఇది ఓన్లీ ఒక డైరెక్షన్లోనే జరుగుతుంది. యాక్చువల్లీ చాప్టర్లో వీ డోంట్ డీల్ విత్ ది రివర్సిబుల్ రియాక్షన్స్. మనకి చాప్టర్లో మనం డీల్ చేసే రియాక్షన్ టైప్ ఏంటంటే ఈ రివర్సిబుల్ రియాక్షన్స్. ఈ రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఏంటి, దాంట్లోనే ఉంది ప్రొసీడ్స్ ఇన్ బోత్ డైరెక్షన్స్ అండర్ సిమిలర్ కండిషన్స్. ప్రొడక్ట్స్ ఆల్సో రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ప్రొడ్యూస్ రియాక్టెంట్స్ అగెయిన్. అంటే మనకి సపోజ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను, ఏబిసిడి అని కాకుండా డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ తీసుకుంటే ఇది హైడ్రోజన్తో మనకి రియాక్ట్ అయ్యి ఐరన్ అండ్ వాటర్ మనకి ఇస్తుంది అనమాట. ఓకే, సింప్లీ మన రస్టింగ్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ తీసుకున్నప్పుడు దీంట్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఫార్వర్డ్ ఈ డైరెక్షన్లో జరుగుతుంది అనమాట. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఏంటివి, ఇవి రియాక్టెంట్స్, ఇవి ప్రొడక్ట్స్, ఇది ఫార్వర్డ్ రియాక్షన్. మళ్ళీ ఈ ప్రొడక్ట్సే వాటిలో అవి రియాక్ట్ దే రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ఫామ్ అగెయిన్ ద రియాక్టెంట్స్. సో దీన్ని ఫార్వర్డ్ రియాక్షన్ అని, దీన్ని బ్యాక్వర్డ్ రియాక్షన్ అని అంటాం అనమాట. సో ఇది టూ స్టెప్స్లో జరుగుతుంది. బట్ దీని ఓవరాల్ రియాక్షన్ మనం ఎలా రాస్తామంటే చూడండి, ఇట్లా ఇక్కడ ఏమి ఇండికేట్ చేస్తుంది, ఇది ఫార్వర్డ్ ఇది బ్యాక్వర్డ్ యారో ఇండికేట్ చేస్తాం. దీన్ని ఏమంటామంటే రివర్సిబుల్ రియాక్షన్. ఇన్ రివర్సిబుల్ రియాక్షన్ విచ్ కెన్ ప్రొసీడ్ ఇన్ బోత్ డైరెక్షన్స్, ద రియాక్టెంట్స్ ఫార్మ్ ప్రొడక్ట్స్, ద ప్రొడక్ట్స్ ఆల్సో రియాక్ట్ విత్ ఈచ్ అదర్ టు ఫార్మ్ అగెయిన్ ద రియాక్టెంట్స్. దిస్ ఈజ్ అబౌట్ ద రివర్సిబుల్ రియాక్షన్స్. ఈ రివర్సిబుల్ రియాక్షన్ స్టడీ చేయడానికి మెయిన్ ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది అనమాట, కెమికల్ ఈక్విలిబ్రియం అనేది. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ ఎంత స్పీడ్తో జరుగుతుంది, అంతే స్పీడ్తో బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుందా లేదా, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్టిమైజేషన్ కండిషన్స్ ఉంటాయి కదా, లైక్ ప్రెషర్, టెంపరేచర్, ఈ వాల్యూమ్, ఈ కండిషన్స్లో ఈ ఈక్విలిబ్రియం అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది ఈ కాన్సెప్ట్ ద్వారా మనం స్టడీ చేస్తాం. సో ఫస్ట్ ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కెమికల్ ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, కెమికల్ ఈక్విలిబ్రియం స్టేట్ తీసుకుంటే సపోజ్ ఒక రియాక్షన్ తీసుకున్నాం, ఏ ప్లస్ డి ఈక్వల్ సి ప్లస్ డి అని రియాక్షన్ తీసుకున్నాం అనుకోండి, ద రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ డిక్రీజెస్ యాజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ అండ్ బి డిక్రీజెస్. అంటే ఈ కాన్సన్ట్రేషన్స్ తగ్గిపోతూ ఉన్నాయంటే అది ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయిపోతుందని కదా. సో కాన్సన్ట్రేషన్స్ తగ్గుతూ ఉంటే ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఇలా తగ్గుతూ ఉంటుంది అనమాట, ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్ ఇంక్రీజెస్ యాజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సి అండ్ డి ఇంక్రీజెస్.
అలాగే రేట్ ఆఫ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లేదా ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సిఎండి ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు అన్నమాట. ఓకేనా? సో ఏబి కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటే ఫార్వర్డ్ రియాక్షన్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే తగ్గాయో సిడీలు ఫామ్ అయిపోతున్నట్టు, ఈ సిడీలు ఫామ్ అయిన వెంటనే మళ్ళీ మనకు బ్యాక్వర్డ్ రియాక్షన్ స్టార్ట్ అయిపోయి దాని రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దిస్ ఈస్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ రేట్ అండ్ టైం, రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ టైం. సో ఇప్పుడు ఈ స్టేట్లో దీన్ని ఏమంటామంటే, ఎక్కడైతే సేమ్ స్పీడ్తో ఒక ఈక్విలిబ్రియం స్టేట్కి వచ్చేస్తాయో, రియాక్షన్ కంప్లీట్ అవ్వకుండా ఒక ఈక్విలిబ్రియం స్టేట్కి వస్తాయో దాన్ని మనం ఏమంటామంటే ఈక్విలిబ్రియం స్టేట్. ఏ టైంకి అయితే అది స్టేట్కి వస్తుందో దాన్ని మనం అట్ ద టైం ఫిక్స్డ్ అట్ ఈక్విలిబ్రియం స్టేట్ ఎస్టాబ్లిష్డ్. ఏ స్టేట్ కమ్స్ వన్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. అంటే ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ ఏది ఎంత ఉందో అంతే స్పీడ్ దీనికి ఉండి రేట్ ఉంటే, సో ఆ స్టేట్ ఎస్టాబ్లిష్ అయితే మనం కెమికల్ ఈక్విలిబ్రియం స్టేట్ అంటాం. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం స్టేట్, అంటే కెమికల్ రియాక్షన్లో ఈక్విలిబ్రియం స్టేట్ ఉన్నప్పుడు మనకి దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. ద హోల్ ఈక్విలిబ్రియం స్టేట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఓన్లీ వెన్ ద కెమికల్ రియాక్షన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ క్లోజ్డ్ స్పేస్. అంటే ఓపెన్ ప్లేస్లో కెమికల్ రియాక్షన్ జరిగింది అనుకోండి, సో ఈ రియాక్టెంట్స్ని ప్రొడక్ట్ ఫామ్ అవుతాయి కదా, ప్రొడక్ట్స్ మేబీ ఎస్కేప్ ఫ్రమ్ దట్ స్పేస్, లేదా ప్రొడక్ట్స్ నుంచి మళ్ళీ రియాక్టెంట్స్ ఫామ్ అయినప్పుడు సమ్ అదర్ ఎనీ కాంపౌండ్ వచ్చి యాడ్ అవ్వచ్చు. అంటే ఓపెన్ ప్లేస్లో జరిగితే, అలా కాకుండా క్లోజ్ స్పేస్లో జరిగితేనే మనకి ఈ రియాక్టెంట్స్ లాస్ కానీ అలాగే ప్రొడక్ట్స్లో కంటామినేషన్ కానీ ఏది ఉండదు, కాబట్టి ఈక్విలిబ్రియం స్టేట్ ఈజీగా మనకి దాంట్లో అటైన్ అవుతుంది అన్నమాట. ఓకే, అందుకే మనకి ఈక్విలిబ్రియం స్టేట్ ఎప్పుడు కూడా ఒక రియాక్షన్ క్లోజ్డ్ స్పేస్లో జరిగినప్పుడు ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతుంది. నెక్స్ట్ రియాక్టెంట్ అండ్ ప్రొడక్టెంట్ హ్యాస్ ఫిక్స్డ్ కాన్సన్ట్రేషన్ అట్ దిట్ స్టేజ్. ఈ స్టేజ్లో ఇట్ కాన్సన్ట్రేషన్స్ ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్నప్పుడు వీటి రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. అండ్ ద ఈక్విలిబ్రియం స్టేట్ కెన్ బి అటైన్డ్ ఎదర్ సైడ్స్, అంటే ఇటు నుంచి ఇటు రియాక్షన్ జరిగినప్పుడు కానీ ఇటు నుంచి ఇటు రియాక్షన్ జరిగినప్పుడు కానీ మనకి ఆ స్టేట్, ఇందాక మీకు డయాగ్రామ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సో ఆ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ స్టేట్ అనేది ఎటువైపు నుంచైనా మనకి రియాక్షన్ జరిగినప్పుడు అటైన్ అవుతుంది. నెక్స్ట్ ది స్టేట్ కెన్ బి అటైన్డ్ ఇన్ లెస్సర్ టైమ్ విత్ క్యాటలిస్ట్, అంటే ఒక రియాక్షన్ ఒక 40 మినిట్స్లో జరిగింది అనుకోండి, విత్ క్యాటలిస్ట్ ఇట్ కెన్ బి డన్ ఇన్ లెస్సర్ టైమ్. సో వాట్ క్యాటలిస్ట్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, అది పార్టిసిపేట్ చేస్తూ రియాక్షన్ జరగడానికి హెల్ప్ చేస్తుంది కానీ కాన్సన్ట్రేషన్స్ ఏ రకంగానే అది ఎఫెక్ట్ చేయదు. సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం స్టేట్. ఓకే, దెన్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ సంథింగ్ అబౌట్ ద రివర్సిబుల్ రియాక్షన్స్. ఎందుకంటే ఈక్విలిబ్రియం స్టేట్ మనం చదవాలి అంటే మనం స్టడీ చేసేది ఈ రివర్సిబుల్ రియాక్షన్స్ గురించే కదా. సో రివర్సిబుల్ రియాక్షన్స్ అనేవి టూ టైప్స్, ఒకటి ఏంటంటే హెట్రోజీనియస్, రెండు హోమోజీనియస్. దీంట్లోనే ఉంది హెట్రోజీనియస్ రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే ఎనీ రివర్సిబుల్ రియాక్షన్స్ కంటెన్ మోర్ దాన్ వన్ ఫేజ్. మోర్ దాన్ వన్ ఫేజ్ మీన్స్ అంటే దాంట్లో రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ ఫిజికల్ స్టేట్స్లో ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు రియాక్టెంట్స్ సాలిడ్స్ లిక్విడ్స్ ఉన్నాయి, అలాగే సాలిడ్ గ్యాస్ ప్రొడక్ట్స్లో ఉన్నాయన్నమాట. అంటే ఫిజికల్ స్టేట్ సాలిడ్ గ్యాస్ లిక్విడ్ ఎనీ స్టేట్లో ఉండొచ్చు, మోర్ దాన్ వన్ ఫేజ్ అనమాట. సో హోమోజీనియస్ తీసుకుంటే దీంట్లో వన్ ఫేజే ఉంటుంది థ్రూఅవుట్ ద రియాక్టెంట్స్ అండ్ ద ప్రొడక్ట్స్, సో సేమ్ ఫిజికల్ స్టేట్లో ఉంటాయి. హోమోజీనియస్ నథింగ్ బట్ సేమ్ ఫేజ్. ఓకే, దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి, అవి ఏంటి. సో దీంట్లో ఒక రివర్సిబుల్ రియాక్షన్ తీసుకున్నప్పుడు దీంట్లో తీసుకుంటే నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, అంటే రియాక్టెంట్స్ ఎన్ని ఉన్నాయో ప్రొడక్ట్స్ కూడా అన్నీ ఫామ్ అవుతాయి. ఇక్కడ టూ మాలిక్యూల్స్ రియాక్టెంట్స్ అయితే టూ మాలిక్యూల్స్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఇన్ ది సేమ్ వే ఇక్కడ చూడండి, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సెకండ్ కేస్ వచ్చి, అంటే ఇక్కడ ఒక మాలిక్యూల్ ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఉంటే మనకి ప్రొడక్ట్స్లో ఎన్ని ఉన్నాయి, టూ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ టూ ఉన్నాయి, సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, దీంట్లో సేమ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ ఫోర్ మాలిక్యూల్స్ రియాక్టెంట్స్లో ఉంటే మనకి టూ మాలిక్యూల్సే ప్రొడక్ట్స్లో ఉన్నాయి, అంటే డిక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. త్రీ కేసెస్ ఆఫ్ రివర్సిబుల్ రియాక్షన్స్ ఆర్ ఇఫ్ నో చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, సెకండ్ కేసెస్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఓకే నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఫోర్ అండ్ టూ. ఓకే, దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ది కెమికల్ ఈక్విలిబ్రియం. ఇఫ్ యూ లైక్ దిస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.